ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. యెహోషువ గ్రంథం 3:7. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు వారి కన్నులు ఎదుట నేడే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను. ఈ మాట యెహోషువతో ప్రభువారు సాక్షాత్తు పలుకుతున్నారు. నిజమే ప్రియులారా, యెహోషువలో ఉన్న తగ్గింపును బట్టి, సమర్పణను బట్టి దేవుడు యెహోషువను గొప్ప చేయ మొదలుపెట్టాడు. ఈరోజులో చాలామంది గొప్పవారం అవ్వాలని, అభివృద్ధి చెందాలని, వర్ధిల్లాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, విఫలమైపోతూ ఉంటారు. గోల్డ్ మ్యాన్ అని పేరు తెచ్చుకున్నాడు ఒక ఆయన గుజరాత్లో. అందరితో గొప్పవాడిని అనిపించుకోవాలని ఆరాట పడ్డాడు, కానీ కొన్ని పరిస్థితులను బట్టి అతడు మరి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడట. నిజమే ప్రియులారా, చాలామంది ఈ లోకంలో వారి జ్ఞానాన్ని బట్టి, వారి చదువును బట్టి, వారి కులాన్ని బట్టి, వారి స్థాయిని బట్టి గొప్పవారం అవ్వాలనుకుంటారు. అయితే ఒక వ్యక్తి యొక్క గొప్పతనం, ఒక కుటుంబం యొక్క గొప్పతనం, ఒక వ్యవస్థ యొక్క గొప్పతనం దేవుని చేతిలో ఉందని ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు, దేవుడు ఒకరిని తగ్గించగలడు. ఒకవేళ ఈరోజు నీ హృదయంలో ఏమైనా బాధ ఉందా, ఎంత ప్రయత్నం చేసినా నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను, నా కుటుంబం ఎప్పుడు గొర్రెకు బెత్తడి తోకలాగే ఉంటుంది, మా జీవితంలో ఎదుగుదల లేదు, మా కుటుంబంలో తలవంపులు, అవమానాలే మాకు ఎదురవుతున్నాయి, మమ్మల్ని ఎవరు అభివృద్ధి చేస్తారు, మాకు గొప్పతనం ఎప్పుడు వస్తుంది అన్న బాధ మీ హృదయంలో ఉందా? అయితే యెహోషువ వలె మీరు కూడా మీ జీవితాలు ప్రభుకు సమర్పించుకోగలిగితే ఈ రోజే మీ ప్రజలందరి కళ్ళ ఎదుట, మీ కుటుంబస్తుల ఎదుట, మీ బంధువుల ఎదుట, మీ సంఘం ఎదుట దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా ఖచ్చితంగా చేయగలడు. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక.